హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. రైతు బంధు అమౌంట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు అసలు రైతు బంధు అమౌంట్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని ఎకరాలకు వస్తుంది, అదేవిధంగా ఇప్పటి వరకు అమౌంట్ రాని రైతన్నలు ఈ విధంగా చేస్తే అమౌంట్ వస్తుంది, మరి ఈ వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 30న 3 ఎకరాలున్న 10,78,000 మంది రైతులకు చెందిన 1,312 కోట్లకు గాను కొంతమందికి నగదుకు అందింది. కాగా జులై 1న 4 ఎకరాలున్న 6,90,000 మంది రైతులకు 1,146 కోట్లు నిధులు జమ కావాల్సి ఉండగా కొంతమందికి మాత్రమే జమ అయినట్లు రైతులు తెలిపారు. అయితే జులై 1న 4 ఎకరాలు 6,90,000 మంది రైతన్నలకు 1,146 కోట్ల నిధులు జమ కావాల్సి ఉండగా కొంతమందికి మాత్రమే జమ అయినట్లు రైతులు తెలిపారు. అయితే 5 ఎకరాలు 6 ఎకరాలకు ఉన్న రైతన్నలకు అసలు అయితే అమౌంట్ వేయలేదు. 4వ రోజు 4 ఎకరాలలోపు ఉన్న రైతన్నలు కొంతమందికి మాత్రమే వేశారు. చాలామంది రైతన్నలకు అమౌంట్ రాలేదు. అమౌంట్ రాని రైతన్నలు వ్యవసాయ శాఖ కార్యాలయంలో వెళ్లేటప్పుడు పాస్బుక్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ను తీసుకువెళ్లి సంప్రదించండి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం దగ్గర నిధులు సమకూరితేనే ఈరోజు 4 ఎకరాలలోపు మరియు 5 ఎకరాల రైతన్నలకు అమౌంట్ వస్తుంది, లేకపోతే ఈ రోజు అసలు అమౌంట్ అనేది రాదు. ఫ్రెండ్స్, మరి ఈ రోజు మీకు కనుక అమౌంట్ పడితే ఎన్ని ఎకరాలకు పడింది, ఎంత అమౌంట్ పడింది కామెంట్ లో తెలియజేయండి. అమౌంట్ రాకపోయినా కామెంట్ చేయండి. మరి ఈ అమౌంట్ కు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సరే మీకు తొందరగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.